తొరపాకం రూట్ ఎవరయ్యా? సార్, నేను కొత్తగా జాయిన్ అయ్యాను. 67-89 నైట్ షిఫ్ట్, 10 కంటే 9 బండి లోపల ఉండాలి. అర్థమైందా? అలాగే సార్. 4 నంబర్లు ఎన్సెప్ రాస్తావయ్యా? ఏంటి సార్, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎక్కడుంది సార్? లైసెన్స్ ఎవరా? తిరుగుడు సార్, రామ్ కి సార్, రామకృష్ణ. ఎక్కడ పనిచేస్తున్నావు సార్? ఇక్కడే సార్, పక్కన వెలచేర్లో సార్. నాదన్ అని ఒక కంపెనీ సార్. సార్, మా కంపెనీలో మొత్తం 1500 మంది పనిచేస్తున్నారు సార్. అందులో నాకు ముఖ్యమైన పోస్టింగ్ ఇచ్చారు సార్. పార్కింగ్ మాత్రమే 200 కార్లు. మోసుకుని వెళ్ళి కూర్చారా? కారు కంపెనీ అన్నమాట. ఏంటయ్యా రెచ్చిపోతున్నా? కుట్ర చేసిన వాళ్ళతో చేతులు కలిపిందని మీ అమ్మాయి ఫోటో పేపర్లో వస్తే తట్టుకోగలవా? అయ్యో, ఏమంటున్నారు సార్? నా కూతురు ఏ తప్పు చేయలేదు సార్. దీనికి ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పేపర్ వాళ్ళు తప్పుడు రాతలు రాస్తే మీ అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? 406 సార్, ఎన్ని తీసుకెళ్ళి ఏం చేయాలో చెప్పు. సరే సార్, రండి సార్, బయటకు రండి. సార్, ఏం సార్ ఆయన సడన్ గా ఇలా మాట్లాడుతున్నారు? రేయ్, లోపలికి ఇన్స్పెక్టర్ కలవండి, వెళ్ళండి. నువ్వేమో మీ అమ్మాయి ఇక్కడ అంటారావు, కానీ వీడి దగ్గర డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్స్ ఏమీ లేవు. ఈ ఊరు మొత్తం మీద వీడికి తెలిసింది ఒక్కడేనంట. ఏడు మొహాన్ చూస్తే ఘాట్లున్నాయి. నాకెందుకో మీ ఇద్దరిని చూస్తుంటే నక్సలైట్లు అనిపిస్తోంది. అయ్యో సార్, మీరు టోటల్ గా తప్పుగా అర్థం చేస్తున్నారు సార్. వీడు నిన్న బైక్ మీద నుంచి కింద పడ్డాడు సార్. ఆ గాయాలేవి? అది కాకుండా నిన్నే సార్ వాడు ఊరి నుంచి చెన్నైకి వచ్చాడు. ఈ రోజే సార్ వాడు నా రూమ్కి వచ్చాడు. అప్పుడు ఎలా వీలవుతుంది సార్? ముఖ్యంగా నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ సార్. అయితే మీ మీదే ఎక్కువ డౌట్ పడాలి. వీళ్ళిద్దరిని ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ పని చేస్తారు లేదా కనుక్కో. అయ్యో సార్, ఆఫీస్కి వస్తే ఆఫీస్కి వెళ్తే నా ఉద్యోగం పోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, వద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. నోర్మూయిరా, ఏ తప్పు చేయనప్పుడు భయపడ్డం దేనికి? పోరం పోకుల్లా ఇలాగైనా తిరిగేది సార్? దయచేసి అనవసరంగా మాట్లాడకండి సార్, నేను చెప్తున్నాను కదా సార్. చెయ్యి చూపించి మాట్లాడతావేట్రా? దెంతలో చెయ్యి, తిత్తి తీసి బొక్కలు పడేస్తా ఏమనుకున్నావు? నా సర్టిఫికేట్స్ దొరకనివ్వండి సార్, నేను అప్పుడు మాట్లాడతాను. నార్మల్ గా ఎంక్వైరీ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా సార్? నేనేం చేయాలో నాకే చెప్తావా కుంక వెధవా? దెబ్బలు తిన్నప్పుడు మాట్లాడడం చేత కదా. కానీ ఏ కానిస్టేబుల్ ఎట్రావయ్య, వీళ్ళిద్దరిని బయటకు లాక్కెళ్ళు. ఏ బుద్ధి లేదా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా మీకు? పోరా, పండురా, పండే, పొద్దురా. అమ్మా, ఇక్కడ అయ్యగారిని కలవాలి. రైటర్ రావడానికి లేట్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. నీకు తెలుసు కదా అవిడ పెద్ద టార్చర్ అని, డబ్బులు ఇస్తే అంతా సర్దుకుంటు నేను చూసుకుంటాను కదా. నువ్వేం దిగులు పడుకు, నేను చూసుకుంటాను చెప్పాను కదా. ఫోన్ పెట్టి. నేను ఎవరు అనుకున్నాను? ఇది ఒక బతుకేనా? ఫోన్ తీసేలోపు కట్ చేస్తున్నాడు. సీరియస్గా చెప్తున్నాను అబ్బా, ఇక ఈ భోజనాలు పడి నాకు చెప్పకండి. గ్యాంగ్స్టర్ అనేగా చేరాను. మొదటిసారి పనిలోకి వెళ్తున్నావు, నీ చొక్కా ఆయన చేసి వేసుకొస్తే చొక్కా పట్టుకొని నలిపేస్తున్నారు, నోటి ముందు ముద్ద మింగనివ్వట్లేదు. అసలు ఏంట్రా మీ గొడవ అని అడిగితే పెద్ద ప్రాబ్లం అన్నారు, కానీ ఏంటో చెప్పరట. వాడి పేరు కూడా ఏదో వీజేపీ. కాదు, పీకేపీ, పీకేపీ. ఆ ముండా కొడుకు ఇంట్లో ఎవరో కనపడడం లేదట. అయితే ఏం చేశారో తెలుసా? ఇలా పట్టుకుని అడుగుతున్నారు. కాదు, నేను వాళ్ళ కంటికి బొచ్చలు కొట్టేసేవాళ్ళ కనిపిస్తున్నానా? అంటే నేను వాళ్ళకి దొంగలా కనిపించానా? ఈ ఊర్లో పీకేపీ ఫేమస్ అంటే మా ఊర్లో ఈ బిల్డింగ్ ఫేమస్ అబ్బా. అయితే ఒకటి, ఎత్తుకెళ్ళినోడు వాళ్ళ చేతికి దొరికాడు అనుకో, చిత్తడి చిత్తడి అయిపోవడం కన్ఫర్మ్. అయిపోయాడు. అవును, ఇంతకీ ఎవరు ఆ పీకేపీ? ఎవరు? ఏంటి ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు? చెప్పండ్రా. రే, మీ బాబు పేరేంట్రా? పీకే ప్రసాద్. భయపెట్టేశారు కదరా. వీడు పెట్టిన టెన్షన్ చూశాక ఎక్కడ పీకేపీ కొడుకు అంటాడేమో అని వణికిపోయాను. Ha 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 ha